డెబ్బై లక్షలకు స్వాగతం. ఈరోజు మనం మిట్టనంది మల్ల గ్రామ సర్పంచ్ ఉల్పాల సర్వారెడ్డి గారితో ఉన్నాం. మండలం వచ్చేసి అమర్చింత, జిల్లా వనపర్తి. ఈ గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఏం చేయించారు, 29 శాఖల అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారా, అలా అయితే ఈ గ్రామం 29 రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. సో మరింత సమాచారం సర్వారెడ్డి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ సర్పంచ్ సార్, నమస్కారం. నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సర్వారెడ్డి గారు బాగానే అంట. పేరు చాలా గంభీరంగా ఉంది, సర్వారెడ్డి. ఏదో దేవుడు పైన. అంటే అప్పుడు మీ అమ్మానాన్నకి ఇట్లా మంచి ఇష్టమైన పేరు అనుకోవచ్చా? వాళ్ళు ఏదో అనుకునే కానీ పేరైతే పెట్టినరు వాళ్ళు. ఇంకా దాని తర్వాత ఇంకా ఎంతమంది సార్ మీరు అన్నమ్మలు? ఎంతమంది? ముగ్గురు. మీరు అన్నమ్మలు ముగ్గురు. మీకు పిల్లలు? మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు కొడుకులే. మీ అంటే మీరు కూడా అన్నదమ్ములు ముగ్గురు, మీకు తోడ ఏది ఆడపడుచు ఇవ్వలేరా? అమ్మ ఆడపడుచులు ఉన్నారు, ముగ్గురు ఉండరు. వాళ్ళు ముగ్గురు అంటే అరడజన్ ముగ్గురు ఉండరు. అచ్చా. సో అందరు సెటిల్డ్ ఉన్నా మరి మీ అన్నదమ్ములు గిట్ల? సెటిల్డ్. ఇదే గ్రామం కదా. ఒక తమ్ముడు ఇక్కడ ఉంటాడు, ఒక అన్న మూలమల్ల, అది ఆత్మకూరు మండల్ మూలమల్ల ఉంటాడు. ఆయన ఆయన అక్కడ సెటిల్ అయ్యిండు, మేమిద్దరం ఇక్కడ సెటిల్. ఇంకా సెటిల్ అయ్యారు. సో వెళ్ళి సెటిల్ అనుకోవచ్చు. మీ పిల్లలు కూడా అంతేనా? అంతే. సెటిల్. పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? పిల్లలు ఏ వృత్తిలో ఉన్నారు? ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా. అమెరికా పెద్ద ఆయన. అచ్చా. చిన్న ఆయన కాంట్రాక్ట్, అది హైదరాబాద్. హైదరాబాద్ ఉంటారు. ఆహా. సో వాళ్ళిద్దరు కూడా సెటిల్ అని, వాళ్ళకి పిల్లలు కూడా రావచ్చు. అంతే కదా. ఓకే. మరి గ్రామం మీద ఏంది ఇంట్రెస్ట్? ఏది వరకు ఒకసారి ఎక్స్ సర్పంచ్, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్, పైగా ఏకగ్రీవం. మళ్ళా ఏకగ్రీవం అంతే కదా. సో ఏంది, ఏం చూసి ఇచ్చారు మరి మీకు ఏకగ్రీవం అంటే? ఏంది అంటే వాళ్ళకి అందుబాటు ఉంటారనా, లేకపోతే వాళ్ళు మీరైతే డెవలప్ చేస్తారనే ఇచ్చిండ్రు మా ఊర్లో? అభిమానం మీద నేను ఉంటా అంటే అభిమానం మీద వాళ్ళు ఇచ్చిండ్రు. ఇచ్చినది వాళ్ళ దానికి చేయాలా, చేస్తే మాకు పై అధికారులు సాయం చేస్తే ఎంత చేయాలని అంత చేయదగలిగిన నేను ఉండా చేయాలని అంతే ఉంది. మేము ఎక్కి 2 సంవత్సరాలు అయింది అంతే. 2 సంవత్సరాల మేము ఇది టోటల్గా వైకుంఠ దామ చేయమన్నారు, అది కంప్లీట్ అయింది. పల్లె వనం కూడా చేయమన్నారు, పల్లె ప్రకృతి వనం, అది చేయమన్నారు, అది అయిపోయింది. తర్వాత నర్సరీ పెట్టమన్నా నర్సరీ పెట్టినాం, ఇక్కడ సెట్ చేయమన్నారు ఇక్కడ సెట్ చేసినాం, డంపింగ్ యాడ్ చేయమన్నా డంపింగ్ యాడ్ చేసినాం. సరే ఊర్లే భగీరథ నీళ్ళు లేకుండే ఇంతవరకు, సరే ఏదో కొట్లాడంగా ఇప్పుడు వచ్చింది చేస్తున్నారు భగీరథ లైన్. ఇప్పుడు వేస్తున్నారు ఇంటింటికి, నల్లకొరకు పైపులు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు ఇప్పుడు. అది ఇంకా 8 రోజులు 10 రోజులు లేకపోతే 15 రోజులు కావచ్చు, అదైతే ఇప్పుడు అవుతుంది. కానీ ఒకటి మాది చిన్న పంచాయతీ, మాది చిన్న పంచాయతీ, 850 జనాభా మాది. తర్వాత 550 ఓటర్స్ మాది. తర్వాత ఇప్పుడు ఏమిందంటే మాకు డబ్బులు రావాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కదా సార్? కావాలి మాకు. అయినప్పుడు డబ్బులు వచ్చే కొంచెం డబ్బులు కూడా దాంట్లోకి పెడుతున్నారు. ఆడకి ఇస్తామని చెప్తున్నారు, డబ్బులు వచ్చినప్పుడు మీరు పంచాయతీకి ఇస్తామని అంటున్నారు. వాళ్ళకి తెలుసు అవన్నీ, ఇంకా మనకేం తెలియదు. ఏదో చేసినాం, మాకు కూడా డబ్బులు ఇంకా ఇది రావాల్సి ఉంది కానీ ఇంకా ఇస్తాం అన్నట్టున్నారు వాళ్ళు. ఇదే ఇంకా ఎక్కువ పడినప్పుడు డబ్బులు రానప్పుడు పంచాయతీకి వెళ్ళి తీసుకున్నామని చెప్తారు వాళ్ళు, చెప్తున్నారు. పంచాయతీకి వెళ్ళి తీసుకున్నామంట. పంచాయతీలు ఉండేది ఏంటి, కొంచెమే ఎంత కొంచెం ఎంత తీసుకున్నా మాకు మావన్నీ డబ్బులు రావు. కొందరికి ఉండొచ్చు, కొందరితో ఉండొచ్చు, అది కూడా కొందరు మెయింటైన్ చేసి తీసుకొని ఇవ్వకుండా దీంట్లోనే తీసుకోవాలి, మీరు చేయాలా వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. అంత తప్ప ఏం లేదని. ఇంకోటి మాది మన కేసీఆర్ గారు ఏమంటే ఇండ్లు ఇస్తాన్నాడు, ఇంకా ఇవ్వలే. అవి లేవు. ఇండ్లు కొత్త పెన్షన్లు లేవు. రేషన్ కార్డ్స్ లేవు. మూడేకాల భూమి మంచి రాయడా లేదు, అది కూడా లేదు. అది సో మరి ఎట్లా ఇవన్నీ ఇప్పుడు ఈ స్కీమ్స్ రావాలి కదా? స్కీమ్ రావాలి కానీ వస్తామని అంటుండరు. మనం అంటే మీ దగ్గరికి ఇవాళ వచ్చి అడుగుతలేరా నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పి అని? కొత్త మాట్లాడుతున్న పబ్లిక్ కానీ ఈ 3 ఎకరాల భూమి పక్కకు పెట్టండి, అది పక్కకు పెట్టండి. డబుల్ లేలే నేను చెప్పేది తర్వాత. అది డబుల్ బెడ్రూమ్లు మాత్రం చాలా మంది అడుగుతున్నారు. అవును. ఏంది మాకు జగ ఉంది, మాకు డబ్బులు ఇస్తే మేము చేసుకుంటాం,
అది రాలే. ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అనుకుంటున్నాను. పోనీ భర్త చచ్చిపోయినటువంటి భార్య కూడా పింఛన్ అత్తలేదు. ఇంతవరకు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడ కంచెలు రాలేదు, మరి ఎట్లా ఇది ఇట్లయితే చిన్న కష్టం కాదు. ఇప్పుడు నువ్వు వస్తావని అంటుండరు, ఇస్తారని అంటున్నారు, మార్చిలో ఇస్తామని అంటున్నారు. మార్చిలా? ఎందుకు మార్చి? ఏమన్నా ముహూర్తం ఏం సంగతో తెలియదు, మన కేసీఆర్ తెలవాలి, ముఖ్యమంత్రి తెలవాలి. ముహూర్తం అప్పుడేమన్నా ఒకటి ఇప్పుడు చెప్పండి. ఒకటి కేసీఆర్ చేసేది ఏంటంటే పబ్లిక్ ఇంప్లూజెంట్ ఏమంటే పెన్షన్లు ఇప్పుడు వేయలేదు, ఇస్తారు అన్నారు. తర్వాత రైతు బంధు, అవును, తర్వాత ఇన్సూరెన్స్. మెయిన్ మెయిన్ మాకు రైతులకు మాత్రం ఆ ఇన్సూరెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, చాలా వచ్చింది 5 లక్షలు. మరి రైతు ఏది, రైతు బంధు కూడా మంచిదేనా? ఆ మంచిదే. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వచ్చు? ఒకవేళ అందరికి ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇస్తుంది. అంటే అట్లా అట్లా ఇవ్వచ్చునా? ఇవ్వచ్చునంటారా? ఇవ్వచ్చునంటే ఇంకా పోలి ఇప్పుడు ఇప్పుడు నాకు 8 ఎకరాలు ఉంది, నాకు వచ్చే చాలు అనుకుంటా. 20 ఎకరాలు కూడా ఇచ్చిండ్రు. 50 100 ఎకరాలు కూడా ఇస్తే ఎట్లా ఎట్లా అన్నట్టు? ఏం ఎట్లా అంటే ఇంకా మాది ఇప్పుడు రైతు మీద ఉంటుంది. ఎందుకు అది కాదు సార్, వేరే రియల్ ఎస్టేట్ భూమి అది అది గుట్టలకు ఇస్తాను, 100 ఎకరాలకు ఇస్తాను. అది అది అన్ని ప్రభుత్వానికి తెలవాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. వాళ్ళు ప్రభుత్వం అవునా కదా. ఇప్పుడు ఒక రేషన్ కార్డుగా రావాలంటేనే 10 ఎకరాల లోపు లేకపోతే 7 ఎకరాల లోపు అంటారు కదా. అవును, మరి దీనికి అంతు లేదా? 7 ఎకరాల తర్వాత రేషన్ కార్డు ఇస్తలేరు. అవునా కదా, ఇస్తారు. అది కూడా అంతే, అది కూడా తెలియదు. రైతు ఎవడు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా చేయకోవడానికి, కానీ గుట్టలకు అంటే అది పద్ధతి కాదు. ప్రభుత్వ సొమ్ము పోయి వేరే వాళ్ళకి పోతాను, వేరే వాళ్ళకి పోతుంది. ఇక్కడ 2 పంటలు పండుతాయి మన దగ్గర, పడతాయి కొన్ని. మనకి ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ వెరీ దగ్గర దగ్గర అంతే కదా. బ్యాక్ వాటర్ మేము తీసుకుంటున్నాం, బ్యాక్ వాటర్ లైన్ వేసుకొని తీసుకున్నాం కదా. ఓకే, మీరు వచ్చినప్పుడు చూసేదంతా బ్యాక్ వాటర్ లైనే. అవునండి, బ్యాక్ వాటర్ లైన్. ఇది రోడ్కి ఇవతల వైపు, రోడ్కు అవతల వైపు ఎందుకు ఇంకా నాటేయలేదు? ఇక్కడ అవతల వైపు వేయడం చూసింది మీరు? అవతల వైపు కూడా అవతల వైపు, అవతల వైపు కూడా ఉంది. ఎక్కువ పొలాలు లేవు కదా అంటున్నాను ఇప్పుడు ఈ సీజన్ లో. లేదు, మాకు 1500 ఎకరాలు ఉంది మా ఏరియా. ఇప్పుడు ఈర్ల దీనిలో మీరు వచ్చింది కదా, అది కూడా మా దాంట్లోనే ఉంది. వాళ్ళు సబ్మర్జ్ అయితే వచ్చి ఇక్కడ ఉండరు వాళ్ళు. అలా సబ్మర్జ్డ్ అన్నట్టు, సబ్మర్జ్డ్ అయినా వచ్చి ఇలా ఉండరు. వాళ్ళకి లేకపోతే మాదే మా ఏరియాలోనే ఇచ్చిండ్రు వాళ్ళకు. ఓకే ఓకే, వాళ్ళకు. మరి అప్పుడు సఫిషియంట్ గా మీకు వాళ్ళకు ఇద్దరికి సరిపోయిందా మరి ల్యాండ్? అప్పుడు ఎప్పుడు అప్పుడు వాళ్ళకు కొంత కొన్ని ఉండే, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, అవి కలిపి వాళ్ళకి ఇచ్చేసి 50 ఎకరాలు. ఓకే, మీది మాత్రం అంతకన్నా ముందు ఉన్నటువంటి గ్రామమే. గ్రామం మేమిది, వేరే కొత్తది అయితే ఇక్కడ ఇల్లు ఎవరు భూములు పోలేదు, ఎవరు భూములు పోలేదు, ఎవరిది పోయినాయి. కింద కొంత పోయినాయి, ఈ రోడ్డు పోయినాయి, కొన్ని పోయినాయి అంతకే, అంతేకాని ఏం లేదు. సో మరి ఈ పైన ఉన్నటువంటి భూములకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే బ్యాక్ వాటర్ వస్తుంది అన్నట్టు. బోర్లు ఉన్నాయి, ఎక్కువ బోర్లు ఉన్నాయి. బోర్లతోనే పంట ఎవరు శాతం అయినట్లా. ఇప్పుడు 350 పైపులు వాడాలి, అట్లాంటి శాతం తీసుకుపోయిన. మరి దగ్గరనే కదా, అంతగానో ఎక్కువ బోర్లు ఉన్న వాళ్ళు తీసుకుపోయలేరు. బోర్లు లేని వాళ్ళు తీసుకుపోయినారు, లైన్ తీసుకుపోయినారు. నెక్స్ట్ ఎల్లంపల్లి, అది నారాయణపేట జిల్లా, ఆడ వరకు పోయినాయి. ఇదే దగ్గరనే నారాయణపేట జిల్లా దగ్గరనే ఆడ వరకు పోయినాయి లైన్. అక్కడ కూడా పోయినాయి. సో విద్యా వైద్యం ఎట్లా ఉంది ఇక్కడ, మంచిగా ఉందా? అంత అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాన్రా, అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుండ్రా? లేదు, ప్రైవేట్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు బాగా ఏలేదు. అది మా దగ్గర 5వ తరగతి 5th క్లాస్ వచ్చిందని పోతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు అంటే పెద్ద స్కూల్ అని ఆడకపోతున్నారు. కొందరు ఉన్న వాళ్ళు కాడికి ఇక్కడ చదువుతున్నారు. ఒకటే టీచర్ మా దగ్గర, ఒక టీచరే. ఇంకా ఒక టీచర్ ఎంత చెప్తుంది, పెట్టిన కాడ చెప్తారు. ఇంకా ఉన్న వాళ్ళు అక్కడ పోతారు. ఇప్పుడు స్కూల్ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి పోతారు. ఈ మా ఊరు నుంచి కూడా పోతారు. మేము చూపోతాం. కానీ ఎందుకో మీరు మీరు ఎంత చదువుకున్నారు అప్పుడు? ఎవరు మీరు చదువుకున్నారా? నేను బీకామ్ ఇన్కంప్లీట్. అబ్బా, బీకామ్ ఇన్కంప్లీట్. అప్పటి విద్యకు ఇప్పటి విద్యకు తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలా తేడా. ఇప్పుడు అంతా ఇది లేదు. అప్పుడు మంచి ఊర్లో మేము ప్రైవేట్ స్కూల్లో కూడా, ప్రైవేట్ అంటే లేదు, ప్రైవేట్ కూడా లేదు, గవర్నమెంట్ కూడా సరిగ్గా లేదు. అప్పుడు నేను చదువుకుంటాను. ఎవరో పంతులు వస్తే పంతులతో చదువుకున్నాం కొంతవరకు. కానీ ఇప్పుడు ఒక కూలెత్తని పిల్లవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ఒక అధికారి కలెక్టర్ పిల్లలు కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే పిల్లలు కూడా అక్కడనే చదువుకోవాలనేది కాన్సెప్ట్ మాకు తెలంగాణ. మరి ఇప్పుడు అది అమలు అవుతుందా?
చాలా మట్టుకు మామలు అయితే లేదు కదా ఒక ఏదైనా చేతనైతే నేను కొనిపోయి వేరే ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటా మరి అదేందా మరి అదేం పద్ధతి అదే వచ్చింది ఇప్పుడు కొంతవరకు టీచర్ల పిల్లలు ప్రైవేట్ పోతారు మళ్ళీ కానీ ఒకటైతే చెప్తున్నా కొంతవరకు అయితే ఇంప్రూవ్ అయింది ఇప్పుడు టీచర్ల పిల్లలే ప్రైవేట్ పోతలేరా ప్రైవేట్ పోతున్నారు మరి ఎట్లా పోతాను ఏది అంటే అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవద్దు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ మళ్ళీ వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇప్పుడు డాక్టర్ ఉంటాడు డాక్టర్ కూడా మళ్ళీ పోయి ప్రైవేట్ లేస్తాడు అదే ఇప్పుడు డాక్టర్ అంటే మాది ఆత్మకూరు పోల్చింది ఇప్పుడు ఎమర్జెన్సీలో కూడా అయింది ఇది తర్వాత పోతే అక్కడ పోతాం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ విద్యా వైద్యంలో మార్పు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర హాస్పిటల్స్ లేవు ఇప్పుడు మేము 15 కిలోమీటర్ 16 కిలోమీటర్లు పోవాలి అవును ఏది గవర్నమెంట్ దానికి పోవాలంటే ఇంకా అదర్గం ఏం లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ పోనీ కూడా లేదు ఇక్కడ పోవాలంటే నర్వా 15 కిలోమీటర్లు ఎక్కువనే హెడ్ క్వార్టర్స్ ఇంకా ఏమన్నా ఎంత పొద్దు చూసినా ప్రైవేట్ ఇది కొద్దిగా బాధాకరం అనుకో అంటే ప్రభుత్వం అయితే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అంతే కదా తీసుకోవాలి ఓకే ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చింది ఇది పేరా ఏదో మిట్ట ఉన్నందుకు మిట్ట నందిమల్ల అని అన్నారని అదొక్కటి నందిమల్ల మిట్ట నందిమల్ల నందిమల్ల నుంది ఒక ఊరు ఇక్కడ ఇదే మండలంలో ఇదే మండలం వల్ల డ్యామ్ మంచున్నే నందిమల్ల డ్యామ్ మంచున్నే డ్యామ్ తర్వాత నెక్స్ట్ వాడు వచ్చేది ఇదో మిట్ట నందిమల్ల అది నందిమల్ల మీరు ఎన్నో సర్పంచ్ ఇప్పటికి ఎప్పుడు నేను రెండోసారి ఇక రెండోసారి కానీ అందరి అది అన్ని ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ 7వ సర్పంచ్ అనుకుంటా అంతే కదా అనుకుంటా సో ఇక్కడ ఏమన్నా ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారా మన దగ్గర ఇది ప్రైవేట్ విశ్వవిద్యాలయం ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అంతే అబ్బా ఊరు మొత్తం కలిసి ఊరు మొత్తం కలిసి సో ఏమన్నా ఎన్ఆర్ఐస్ ఉన్నారా ఎన్ఆర్ఐస్ ఉన్నారా ఎన్ఆర్ఐ మీ కుటుంబం నుంచి అయితే ఒకళ్ళు అమెరికా ఎన్ఆర్ఐ లేరు మీ తమ్ముని కొడుకు కూడా ఉండడు ఎన్ఆర్ఐ కెనడాలో ఉండడు పక్క ఇల్లే రైట్ మీ కొడుకు ఉన్నాడు కదా మా కొడుకు ఉన్నాడు ఓకే మీ కొడుకు మా కొడుకు ఉన్నాడు తర్వాత మా తమ్మిని కొడుకు అంతే ఇక మా జాతి ఈ ఊరు ఎన్ఆర్ఐలు ఇంకెవరు లేరు అమ్మో ఎన్ఆర్ఐలు ఎవరు అంతేనా మా ఊరి కాడికైతే మీ ఊరి కాడికైతే జాబులు అయితే లేవు తక్కువ ఉన్నాయి ముగ్గురే అంతే ఇద్దరు అందరు ప్రైవేట్ గా ఉన్నారు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక టీచర్ ఈ అందరు ప్రైవేట్ లో ఉండవచ్చు అంతే ప్రైవేట్ లో పోయి ఎప్పటి కానీ ఏమన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు 10th ఇంటర్మీడియట్ ఎవరో కొందరు 10% ఇంటర్మీడియట్ డిగ్రీ సో మరి ఇక్కడ ఏమన్నా లేబర్ ఎక్కువ ఉంటారా అంటే ఏమన్నా బతకపోయిన వాళ్ళు ఉన్నారా ఎక్కువ శాతం వలస పోయేటోళ్ళు ఇప్పుడు అప్పుడు పోతుంది కానీ ఇప్పుడు లేరు పెద్దగా ఇప్పుడు లేరు ఏదో 10 మంది 15 మంది తప్ప మీరు వచ్చినాక ఏమైనా లోన్లు వచ్చినాయా సార్ మరి ఏమైనా లోన్లు వచ్చినాయా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు 40-45% సబ్సిడీ లోన్ ఉంటాయి కదా రాలేదు ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో వచ్చినాయి బీసీలకు ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఇంతవరకు రాలేదు ఎందుకు వస్తలేవు ఇవి ఎవరి ఈ లోన్ రావాలి ఒకసారి ఎస్సీకి వచ్చిండే వచ్చినాక మండలానికి మండలం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇది కుటుంబాలు అంటే చూడండి 170 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ జనాభా 850 ఓకే తర్వాత ఓటర్స్ 550 సో మరి ఈ గ్రామానికి ఎట్లా ఎక్కేసుకున్నా కానీ ప్రతి సంవత్సరం ఒక 4 రావాలి మీరు దిగిపోయేసరికి 20 లోన్లు ఇవ్వాలి ఇక్కడ అంతే కదా లెక్క ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు అందులో మన జిల్లా వాట ఎంత మండల వాట ఎంత గ్రామ వాట ఉంటుంది కదా అంతే మరి ఆ వాట ప్రకారం మీ రచన కాన్సల్ ఇప్పటికే 8 ఇచ్చేయాలి ఇప్పుడు ఒకటి మా దగ్గర ఇప్పుడు కేసీఆర్ మాత్రం పంచాయతీకి నెల నెలకు డబ్బులు వేస్తున్నాడు ఆ డబ్బులతో సంబంధం లేదు కదా ఇప్పుడు కుటుంబానికి 5 లక్షల లోను ఓ ఆటో లోను కారు లోను క్రాప్ లోన్ వస్తున్నాయి క్రాప్ లోన్ మళ్ళీ కట్టలేదనే అది ఈ క్రాప్ లోన్ లేదు వేరే లోన్ క్రాప్ లోన్ అంటే ల్యాండ్ ఉన్నోడికి ఇస్తాడు వేరే లోన్లు అయితే రాలే కానీ రావాలి ఇప్పుడు రావాలి బీసీ ఈ 29 శాఖ మీకు ట్రైనింగ్లు చెప్పారు కదా మన ఊరు మన ప్రణాళిక గ్రామ జ్యోతి అని ఆడ చెప్పినట్టు ఇక్కడ జరుగుతుంది అంత అంటే కొంతవరకు జరుగుతుంది కొంతవరకే కొంతవరకు మీతో లేదు ఆడ ట్రైనింగ్లు ఎంత ఉందో కంటిన్యూ ఏం చేయాలి ఏం కథ ఇప్పుడు ఒక్కటి చెప్పాలంటే ఇంతవరకు ఉన్న సర్పంచ్కు ఇప్పుడు 100% డిఫరెన్స్ 100% డిఫరెన్స్ ఎందుకంటే రోజు పొద్దున్నే పోయి గ్రామ పంచాయతీ ఉండాలా గ్రామ పంచాయతీ కాదు నువ్వేం ఫలానా పని ఫోన్లేనుగా ఫోన్లే వచ్చేది మాకు అంతే అంతే ఫలానా సర్పంచ్ సార్ ఇది చేయాలి ఈ చెట్లు పెట్టాలి ఇది తర్వాత ఇది 1000 చెట్లు పెట్టాలి లేకపోతే ఇది చేయాలి చేయాలంటే మరి చెట్లు బతున్నాయా బతున్నాయి అన్ని మా దగ్గర
మా దగ్గర ఎట్లా ఉంది అంటే చౌడు పొలాలు కష్టం కష్టం కొంతవరకు బత్తునే అది వరకు ఏదో ఒకటి చేస్తున్నాం ఎర్ర పొలం పట్టేసో ఏదో ఇప్పుడు మేము ఎక్కువ మొన్న కేసీఆర్ బర్త్డే రోజు ఏమైనా చెట్లు పెట్టారా బత్తాయి అవి బత్తాయి కొన్ని బత్తాయి మాకు జగలేదు కూడా చెప్తున్నా కదా మీకు ఎండాకాలం అదే చెప్పేది వాళ్ళు ఎందుకు ప్రోగ్రామ్ పెట్టినట్లు అర్థమైతలేదు బర్త్డే పెట్టినాం చెట్లు కాదు బర్త్డే అయితే ఎండాకాలము కష్టము వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మీకు ట్యాంకర్ ఇచ్చినాం కదా అయితే నీళ్ళు పోయి అంటే ట్యాంకర్ ఇచ్చింది కేసీఆర్ బర్త్డే చెట్లు పెట్టానా అది ఇంకా వాళ్ళు గవర్నమెంట్ మనం కలెక్టరే కలెక్టరేట్ తీసుకునేటప్పుడు మనం సర్పంచ్ ఆఫ్టర్ ఆల్ సర్పంచ్ ఏం చెప్తారు ఆఫ్టర్ సర్పంచ్ ఎక్కడది మీకు రాష్ట్రపతికి ఉన్న పవర్లు ఉంటాయి అని చెప్పారు ట్రైనింగ్ లో లేదా నేను ఒకటి చెప్తా చూడండి ఏమన్నా అనుకోండి ఇప్పుడు పవర్ ఉండు సర్పంచ్ పవర్ ఉంది అని అంటున్నారు కదా లేదు లేదు ఏం లేదు అవునా కదా సర్పంచ్ చెప్పేది ఒకటి చేయించేది ఒకటి 5000 గౌరవ వేతనానికి 5000 గౌరవ వేతనానికి అంతే అంత మొత్తం ఒత్తిడి చేస్తలేరు ఏమంటే ఊరు అభివృద్ధి కొరకు చేయాల్సింది ఏమేమి సర్పంచులు ఓ చట్టం తీసిండ్రు చట్టం ప్రకారం కూడా మేము చేసుకోవాల్సిందే ఓకే ఇంకా తర్వాత మేము తర్వాత దిగిపోయినాక ఇంకోరుతారో అది వేరే మేము ఉండం కదా చట్టం ఉంది చట్టం ప్రకారం చేయాల్సిందే ఏమంటే కదా ఇప్పుడు సర్పంచ్గా తృప్తి లేదు గౌరవం లేదు అది అదైతే లేదు ఇప్పుడు రేపు రాబో సర్పంచులు కూడా ఆలోచిస్తారు కావచ్చు నీ అసలు సర్పంచ్ కావాలన్నా వద్దని ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంతే అవునా కదా సో ఇంకోటి 29 శాఖల అధికారులు వస్తామన్నారు ప్రతి గ్రామ సభకు వస్తానరా గ్రామ సభకు ఒకరో ఇద్దరు వస్తారు అది 29 కూడా మనం చెప్తే 29 గ్రామసభ 29 రావాలంటే ఎవరు రారు వస్తలేరు ఎవరు రాలే ఇప్పటి వరకు రాలే మరి 29 మంది రాలే అచ్చా ఎవరో మాకు కావాల్సింది ఏయో లేకపోతే లేదు అందరు కావాలి అందరు అదే ఏంటండి అదే చట్టంలో మీ మీదనో యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు మరి 29 శాఖల వాళ్ళు ఇప్పటి వరకు ఒక 10 గ్రామ సభలు అయిపోయి ఉంటాయి కనీసానికి వాళ్ళ మీద మరి ఏమైనా చర్య తీసుకోవాలి కదా సార్ అది మాకు చెప్పింది ఒకటే కానీ ట్రైనింగ్లో చెప్పిండ్రు సరే ఇది వస్తారు మీరు గ్రామ సభ పిలవాలి పిలవాలని అన్నారు కానీ 29 మంది ఎప్పుడు కలవాలి అంతమంది ఎంత మిగిలాలి వచ్చి ఒకరు పిలిస్తే ఒకరు ఇద్దరు వస్తారు లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే ఏమవుతుందంటే ఈ గ్రామం 29 రకాలుగా అభివృద్ధి అవుతుంది అదే 29 స్కీమ్స్ అంటే ఏ స్కీమ్స్ ఉన్నాయని మొత్తం బయట పడతాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా దాదాపు ఒక 36 స్కీమ్స్ పెట్టారు అలా అర్బన్లో ఒక 6 ఏమో పోతాయి మిగతా ఎంత ఏది రూరల్లో ఉంటాయి కదా గ్రామంలో ఎవరెవరికి ఇప్పుడు రైతులకు కావచ్చు లేకపోతే వికలాంగులకు కావచ్చు బండ్స్ కావచ్చు వెహికల్స్ కావచ్చు లేదంటే ఏది అంటే రైతులకు కావచ్చు లేకపోతే ఏదన్నా బోర్వెల్ కావచ్చు వెల్కు దవ్వుకోవడానికి కానీ అంటే అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర ఆ స్కీమ్స్ వీళ్ళు వస్తే బయట పడతాయి అవునా కదా సో నెక్స్ట్ గ్రామ సభ కన్నా అందరిని రప్పించే ప్రయత్నం చేయండి అవునా కదా ఎందుకంటే వాళ్ళు వస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది అది కరెక్టే మీరు చెప్పేది ఇప్పుడు 29 శాఖలు అయితే జీతం వాళ్ళ తీసుకుంటుండ్రా తీసుకుంటుండ్రా లేదా తీసుకుంటుండ్రా మరి 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 వాళ్ళు పని చేయనప్పుడు ఏం తీసుకుంటాండ్రు ఎంత పొద్దు వచ్చినా మండలం వల్లే లేదు సార్ వాళ్ళు రావాలి మీకు బుక్ ఇచ్చారు కదా అప్పుడు 2 బుక్లు ఇచ్చారు కదా చట్టంలో ఒక చట్టం బుక్ ఇచ్చారు కదా సో అందులో మీ గ్రామ పంచాయతీ ఏది మన సర్పంచులకు కూడా సంబంధించింది ఉంటుంది అందులో 246 పేజీ మీరు చూడండి అందులో అన్ని హక్కులు ఉంటాయి ఆ ప్రకారం అన్నా కూడా ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు సర్పంచులు ఉత్తగా ప్రతి పనికేమో పోతురు కానీ ప్రజలకేమో మేలు చేయలేకపోతున్నారు అవునా కదా మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంత 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 వయసులో ఎందుకు ఉండవలసి వచ్చింది మీరు నేను ఏదో ఉండాలని ఉన్నా అవును అదే సరే ఊరికి ఉన్నాక మాత్రం ఏదో చేయాల్సిందే అవును పోనీ మీరు ఏకగ్రీవం అయ్యారు కదా ఇక్కడ ఈ అన్న డబ్బులు వచ్చినాయా 10 లక్షలు ఇస్తాం రాలే మరి అవి ఎప్పుడు ఇస్తారట రాలేదు మనం అది కూడా రాలేదు ఇంకా ఒక సిసి రోడ్ డ్రైనేజ్ ఇట్లాంటి చేయించారు ఇప్పుడు డ్రైనేజ్ ఇప్పుడు ఇంకా కాలేదు మాత్రం నేను చెప్పి కదా మీకు 2 ఇయర్స్ అయింది వచ్చిన డబ్బులు ఇది దీనికి ఇంత ఇచ్చుకుంటే సరిపోయింది ఊర్లో అయితే చేసింది ఏం లేదు మేము అప్పటికి ఇంతవరకు అవునవును అంటే సరే మీ డబ్బులు మీకు ఇస్తాము సరే ఊర్లో చేసుకోండి అని అంటున్నారు
శిశురోళ్ళు చేయాలంటే కూడా ఇప్పుడు భగీరథ నడుస్తుంది కదా అంత తవ్వుతుండరు. అయినా ఇప్పుడు మాతోన బడ్జెట్ అయితే లేదు శిశురోళ్ళు వేసుకునేకి. అంతే ఇంకా ట్యాప్ డ్రైన్లు ఉండయి, డ్రైన్లు క్లీన్ చేసుకుంటుండం. అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాయితోన కట్టినాం, అవి ఒక్కటి కొంచెం డిస్మెంటల్ అయినాయి, అవి ఒక్కటి చేసుకోవాలా. ఇంకా శిశురోళ్ళు అయితే లేవు, ఏవో మూడు గవర్నమెంట్లు అయినా శిశురోళ్ళు లేవు. మరి ఇప్పుడన్నా ఇస్తారో చూడాలి, ఇస్తే వేసుకున్నారు. లేక మీ ఎమ్మెల్యే గారు ఎవరు? చిట్టెన్ రామారెడ్డి. మీ ఎంపీ గారు? శ్రీనివాసరెడ్డి. ఇది ఇద్దరు వస్తుంటారు అప్పుడప్పుడు? మా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తుంటారు, ఎక్కడ మొత్తం మండలం మండలం అప్పుడు ఎప్పుడు తిరుగుతుంటాడు. కానీ మా ఎంపీ అయితే మీటింగ్లకే, ఎంపీ అయితే పలానూరుకు వచ్చి ఏమిటి ఏం కథ అన్నది మేము మా ఈ ఇక్కడైతే చూడలేదు. కానీ మా ఎమ్మెల్యే మాత్రం ప్రతిరోజు ఏవో ఊరికి పోతూనే ఉంటాడు. రైట్, ఇక పోతే చివరిగా ఎట్లా భరిస్తుండ్రు ఒంటరి జీవితం మరి మేడం? ఎప్పుడు జరిగిపోయింది? వన్ అండ్ హాఫ్ ఇయర్. అంటే మీరు సర్పంచ్ అయిన తర్వాత? తర్వాత సర్పంచ్ అయిన తర్వాత. సో ఇక్కడ ఒకళ్ళే ఉంటారు ఇక కొంత ఒంటరి జీవితం. ఇంకా నయం ఇప్పుడు ఇంత సర్పంచ్ అయినందుకు కొంత బిజీ అయిపోయింది కదా. నేను కొంత చెప్పండి. మీకు చెప్పేది అంటే నేను ఆ స్థితికి అట్లా కొరకే నేను అయినా లేకపోతే నాకు అవసరం లేదు ఈ సర్పంచ్గిరి. నాకు ఏదో ఒంటరి జీవితం కదా, సరే ఎవడో ఒకడు వస్తే ఎవరన్నా వస్తారు మాట్లాడతారు సరే అది పోతుంది. తర్వాత ఇంకా నేను సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారే వరకు ఇంకా నేను ఒక్కనే 5:00 నుంచి 5:00 ఇంకా ఎవరు ఎవరన్నా. అనేక ఆలోచనలు వస్తుంటాయి అప్పుడప్పుడు? అది ఏమైనా ఆలోచనలు వస్తుంటాయా? ఆలోచనలు అంటే మా ఫ్యామిలీ. సో మరి ఏంది ఈ యొక్క పదవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరో ఒకరి దగ్గరికి, కొడుకు దగ్గరికి పోవాల్సిందేనా? పోయింది మన చేతనైతే ఇన్ని ఉంటాం, అగ్రికల్చర్ చేస్తాం. చేత కాకుండా ఎవరి దగ్గర పోవాల్సిందే. ఓకే ఓకే. కానీ ఒక్కటి మాకు ఫండ్స్ ఇస్తే మాత్రం మేము ఇంప్రూవ్ చేయనీకే ఉండం. గ్రామాన్ని ఇస్తుండరు ఫండ్స్, కానీ సరిపోతలేవు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏంది జనాభా ప్రకారం ఇస్తున్నారు. జనాభా ప్రకారం అయితే మాకేం పెద్ద చిన్న పంచాయతీ. అవును మేడం, ఎట్లా అనారోగ్యంతోనే చనిపోయారా? పెరాలసిస్ వచ్చిండే మొదలు. అబ్బా, పెరాలసిస్ వచ్చి ఎందుకు దానికి ఏమన్నా కొంత చేయించినాము? ఈ అపోలోలనే పెట్టినాం. అబ్బా, అపోలోలనే పెడితే కానీ రాలే. అందుట్లో ఏమింది అంటే కొంచెం ఇది కూడా ఇదే అండి. అది అది కాలే, అది కాలే. అరే అరే అరే. సో ఒక 3 ఇయర్స్ మొత్తం బెడ్ మీద ఉన్నారు? బెడ్ మీదే. అబ్బో, చాలా చాలా భరించారు మరి మీరు. మా కొడుకు, మా ఇంట్లో ఇల్లు ఉంది కదా హైదరాబాద్లో, అక్కడనే ఉండే. ఇంట్లో అక్కడనే ఉండే కొడుకు, వాళ్ళే వాళ్ళ కొడుకు కోడలు ఉండరు కదా, ఒక మనిషిని పెట్టింటిమి వాళ్ళే చూసుకోవాలి. కానీ ఏదేమైనా కానీ ఉంటే ఇంకింత బాగుండేది ఇంకా చాలా బాగుండేది. ఓకే. సో మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారా ఎప్పటికీ? ఎప్పటికీ ఏదో మా ఇది నాది తర్వాత 18 ఇయర్స్ అయింది బైపాస్. మీకు కూడా? మాకు కూడా బైపాస్ అయింది. నేను దాని కొరకు టెస్ట్ కొరకు 3 నెలలకోసారి పోతా, 8 రోజులు ఉంటా వస్తా. ఏం ఊరు ఇడిచేదే లేదు. సో ఇదండి సర్వారెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. అనేక రకాలుగా గ్రామం ఉన్న సమస్యలు, అధికారులతో ఉన్న సమస్యలు, ప్రజల సమస్యలు చెప్పడం జరిగింది. 74 సంవత్సరాల నుంచి ఇవే జరుగుతున్నాయి. ప్రతి ప్రభుత్వం వస్తుంది చెప్తుండ్రు సారు వాళ్ళు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. మరి ఎప్పుడు అభివృద్ధి చెందేది? 74 సంవత్సరాల కాలం కూడా మనం గెంటించుకోపోతున్నాము. ఇక్కడ కోణం ఏంటంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రైనింగ్లు చెప్పిన అంశాలు వేరు, ఇక్కడ అమలయ్యేది వేరు. 29 శాఖ వాళ్ళు వస్తే అనేక రకాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ఏది బెనిఫిట్ అయితే అవకాశం ఉంటుంది. కనీస బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ను కింది స్థాయిదాకా తీసుకురావట్లేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ వెనుక పోతుంది. అట్లా పోకుంటే ఎప్పుడైనా కానీ సార్ వాళ్ళు వచ్చిన కాంచెల్ని కనీసానికి ఒక అంటే ఏంది ఒక 8-9 మందికి అన్నా కానీ లోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ అట్లా అన్నా ఇప్పటికైనా చేస్తారని ఆశిద్దాం. సో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఈ గ్రామంలో ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింపజేసి, పైగా ఏకగ్రీవమైన పైసలు ఇంకా రాలేదు, అవి కూడా త్వరితగతిన ఇచ్చినట్టు ఏది చూడవలసిన అవసరం ఉంది. గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా ఈ గ్రామాన్ని పూర్తిగా రానున్న 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేతులని ఆశిద్దాం. చూస్తున్నామండి ఐబిఆర్ మరో కార్యక్రమంలో మరో కొత్త వస్తుందో. అందరూ సెలవు. నమస్కారం సార్. సో
సంబంధిత అధికారులు సంబంధిత సమయాలలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అది విద్య వైద్యం. సో ఇది త్వరితగతిన ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్.